సో ఇప్పుడే మరొక బ్రేక్ ఉద్యోగులకు సంబంధించి. ఉద్యోగులకు ఇచ్చిన హామీలు సీఎం నెరవేర్చారు, పారదర్శక పాలనలో భాగస్వాములు అవుతాం, అవసరం వచ్చినప్పుడు రుణం తీర్చుకుంటాం. ఏపీ జీఈఎఫ్ చైర్మన్ కాకర్ల కుప్పంలో ఉద్యోగుల భారీ ర్యాలీ. సో మీరు చూసుకున్నట్లయితే రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సాగిస్తున్న పారదర్శక పాలనలో ప్రతి ఉద్యోగి భాగస్వామి కావాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల ఫెడరేషన్ చైర్మన్ కాకర్ల వెంకటరామరెడ్డి పిలుపునిచ్చారు. ఏపీ జీఈఎఫ్ ఆధ్వర్యాన ఆదివారం కుప్పం పట్టణంలో ఉపాధ్యాయులు ఉద్యోగులు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం బీసీఎన్ కన్వెన్షన్ హాల్లో జరిగిన సమావేశంలో వెంకటరామరెడ్డి మాట్లాడడం అయితే జరిగిందన్నమాట. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజల ఆకాంక్షలు నెరవేరుస్తూ ఉద్యోగుల సమస్యలు పరిష్కరిస్తున్నారని తెలిపారు. 4 ఏళ్లలో ఉద్యోగులకు సంబంధించిన 42 సమస్యలను పరిష్కరించారని చెప్పారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఉద్యోగులకు ఇచ్చిన 10 హామీల్లో 8 హామీలు అమలు చేశారని వివరించారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తే ప్రభుత్వంపై ఏడాదికి 3000 కోట్ల అదనపు భారం పడుతుందని తెలిసినా ఇచ్చిన హామీ మేరకు ఆర్టీసీని విలీనం చేసి వారి జీవితాల్లో వెలుగులు నింపారన్నారు. కరోనా సమయంలో దేశంలో ఏ రాష్ట్రంలో ఆర్టీసీ ఉద్యోగులు జీతాలు ఇవ్వలేదని, మన దగ్గర నెల నెల జీతాలు అందజేశారని తెలిపారు. గతంలో ఉద్యోగుల ఇంక్రిమెంట్ల కోసం రోడ్లపై ధర్నాలు చేసి వచ్చేదని, ఇప్పుడు అలాంటి సమస్య లేదన్నారు. గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థలో 130,000 ఉద్యోగులకు ఇవ్వడమే కాకుండా వారిని రెగ్యులైజ్ చేసి ఇంకా సీఎం జగన్ అన్నారు. ఇక రెవెన్యూ శాఖలో పనిచేస్తున్న 3,790 మంది విఆర్ఓలకు, అదేవిధంగా పంచాయతీరాజ్లో 1,500 మందికి పదోన్నతులు కల్పించారని చెప్పేసి అన్నారు. కాంట్రాక్ట్ ఉద్యోగులు రెగ్యులర్ చేసి వారి జీవితాల్లో వెలుగులు నింపారన్నారు. 10 ఏళ్లుగా అవుట్సోర్సింగ్ పనిలో పనిచేస్తున్న వారికి త్వరలోనే మంచి రోజులు వస్తున్నాయన్నారు. ఉద్యోగులకు పీఆర్సీ రాకపోవడానికి సీఎం కారణం కాదని, కొన్ని ఉద్యోగ సంఘాల నాయకులే కారణమని ఆయన అయితే స్పష్టం చేశారు. సో ఈ విధంగా ఉద్యోగులకు సంబంధించి ప్రభుత్వం అయితే మేలు చేస్తుందని చెప్పేసి వెంకటరామరెడ్డి గారు అయితే భారీ ర్యాలీ అయితే నిర్వహించారన్నమాట. సో మరి మీరేమంటారు, ముందు ఒక లైక్ చేయండి, ఆ తర్వాత మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకో.